న్యాయవేదికకు స్వాగతం రెగ్యులర్గా మనం కొన్ని సందర్భాల్లో కరెంట్ అఫేర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ అగ్నిపథ్కి సంబంధించి అగ్నిపత్ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్కి సంబంధించి ఏవైతే ఇన్సిడెంట్లు ఇప్పుడు దేశం మొత్తంగా కొన్ని స్టేట్స్లో జరుగుతున్నాయో విద్వాంసాలు కానీ ఆందోళనలు కానీ ఈ వీటికి సంబంధించి అసలు నిజానిజాలు ఏంటి ఆ స్కీమ్ వల్ల నిజంగా అంత అన్యాయం జరగడానికి అవకాశం ఉందా ఈ లేదా ఆ స్కీమ్ వల్ల భవిష్యత్తులో ఏదైనా ఉపయోగాలు ఉండడానికి అవకాశం ఉందా ఇటువంటి సందేహాలు అపోహలు చాలామందికి చాలా సందర్భాల్లో జరుగుతూ ఈ రోజున ఢిల్లీ కానీ బీహార్ కానీ యూపీ కానీ మనం రీసెంట్గా చూసుకుంటే సికింద్రాబాద్లో తెలంగాణలో కూడా ఈ ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించిన దీనికి సంబంధించి చాలా క్రోర్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తున్న సందర్భాలు మనం చూసాం ఏంటి ఈ ఆర్మీ అగ్నిపథ్కి సంబంధించి ఆ అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డులో కొత్తగా రక్షణ శాఖ మంత్రి గారు ఏం చెప్పారు ఏంటి అసలు అది ఎందుకు ఇంత రివల్యూటివ్గా మారటానికి కారణం ఏంటి అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉండే ఏదైతే ఉందో వాళ్ళ జాబ్స్కి సంబంధించి ఈ రోజున దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు ఏంటి అది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ సెవెంటీన్ హాఫ్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఈ త్రివిధ దళాల్లో జాబ్స్ ఆర్మీకి సంబంధించి జాబ్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో వీళ్ళు సెలెక్ట్ అయిన పర్సన్స్ ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంటారు ఫోర్ ఇయర్స్ వరకు వీళ్ళకి థర్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా జరిగితే నియర్లీ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ దాకా వీళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఆ ఫోర్ ఇయర్స్ పీరియడ్లో ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వ్యక్తులు అంటే ఈ ఫోర్ ఇయర్స్లో ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అగ్నివీర్స్ అంటారు సో వీళ్ళకి అదొక ట సర్టిఫికేట్ కమ్ టైటిల్ లాగా ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఇయర్స్లో బాగా వర్త్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో వాళ్ళని కంటిన్యూ చేయడం జరుగుతుంది రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కూడా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు వాళ్ళకు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు కార్పస్ ఫండ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది అంటే సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో జాయిన్ అయితే ఫోర్ ఇయర్స్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ కల్లా బయటకు వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు థర్టీ థౌజండ్ శాలరీ నడుస్తుంది ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఫార్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది రిమైనింగ్ బయటకు వచ్చేటప్పటికి ఒక లెవెన్ ల్యాక్స్ అమౌంట్ పట్టుకొని బయటకు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంత గొడవ జరగడానికి కారణం ఏంటి అంటే ఇది ఇప్పటిదాకా లాంగ్ వాళ్ళు కొంత కొన్ని ఇయర్స్ వరకు ఆర్మీలో ఉండేవాళ్ళు తర్వాత లైఫ్ లాంగ్ పెన్షన్ వచ్చేది దీనివల్ల దేశ ఆర్థిక పరిస్థితి మీద చాలా ఎక్స్పెన్సివ్గా జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తున్నారో ఆ మార్పుల్లో ఇది ఒక కారణం గవర్నమెంటు డబ్బులు ఇవ్వకుండా నాశనం చేసేయడం కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో అంటూ నానా రకాల ఇబ్బందులు అయితే ప్రజల్లో అపోహలు ఉన్నాయి ఏంటి అసలు అంటే ప్రజలకి దేశం కోసం కష్టపడే ప్రజలకి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు గవర్నమెంటు సో మనం పొలిటికల్గా మాట్లాడుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ కూడా ని మంచి పథకాలు ఎవరైనా ప్రవేశపెడితే అది ఖచ్చితంగా మనం స్వాగతించాలి కానీ ఇక్కడ గవర్నమెంట్ చేసిన పని ఏంటి అంటే ఆ మంచి పథకం మంచిదా కాదా అంటూ ప్రజల ఒపీనియన్ కూడా తీసుకోవడానికి కాస్త గ్యాప్ ఇవ్వాల్సింది టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు ఎటువంటి రిక్రూట్మెంట్స్ జరగలేదు అప్పటి నుంచి ట్రై చేస్తున్న వ్యక్తులు ఎంట్రన్స్లు రాశారు క్వాలిఫై అవుతున్నారు రిమైనింగ్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అవుతూ వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకుంటూ టూ ఇయర్స్ లైఫ్ అలాగే పెట్టుకొని కూర్చోవడం వల్ల ఇమీడియట్గా ట్వంటీ ట్వంటీ టూలో వీళ్ళు తీసుకొచ్చిన కొత్త స్కీమ్ ఏదైతే ఉందో అది రెవల్యూటరీగా వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేసే విధంగా ఉంది అరే ఇన్ని సంవత్సరాలు లైఫ్ సెట్ అవుతుంది దేశం కోసం ఇది చేస్తాము అని ఇంత కష్టపడుతున్నాం మమ్మల్ని తీసుకెళ్ళి బయటపడేసేలాగా అయ్యింది మా లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఇప్పుడు మా అన్న సిచ్యుయేషన్స్లో అంత యూత్లో వచ్చిన ఆందోళన ఏదైతే ఉందో ఇంత విధ్వంసానికి కారణమైంది ఏంటి వీళ్ళకుండే డౌట్స్ ఏంటి అసలు యాక్చువల్గా ట్వంటీ వన్ ఇయర్స్ చేయటం వల్ల ఫోర్ ఇయర్సే చేయటం వల్ల తరువాత మాకు లైఫ్ ఉండదు లైఫ్లాంగ్ కొంతకాలం చేసి లైఫ్లాంగ్ పెన్షన్ వచ్చేది కాస్త ఈ రోజున అది లేకపోవడం వల్ల ఫోర్ ఇయర్స్ తర్వాత మా లైఫ్ ఏంటి అనేది మ్యాక్సిమం ఒక డౌట్ రేజ్ అవుతుంది ఫోర్ ఇయర్స్ తర్వాత లైఫ్ ఏంటి అంటే యాక్చువల్గా మీకు ఎన్సీసీ గురించి తెలుసోలేదో నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ నండి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే స్టిల్ ఈ రోజుకి నైన్ నైన్ థర్టీ కల్లా పడుకుంటే మార్నింగ్ ఫైవ్కి లేచి చదువుకుంటున్న సందర్భాలు ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే అంత డిసిప్లిన్ అలా అలవాటు అవుతుంది దాంట్లోనే సోషల్ సర్వీస్ ఉంటుంది ఎన్ఎస్ఎస్ కూడా ఈ మిలిటరీకి వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో ఆ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ నిజంగా ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి ఈ పథకం వల్ల ఏంటి అంటే మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్లో వాళ్ళు పర్ఫెక్ట్ దేశానికి సంబంధించిన వ్యక్తులు అయితే కంటిన్యూ అవుతూ ఉంటారు లేదా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఏమి వెనక్కి వచ్చేవాళ్ళంతా తక్కువ అయినా ఇంకా కాదు ఆ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తుల యొక్క రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి సొసైటీలో వాళ్ళకి వాళ్ళు మారటమే కాకుండా రెస్పాన్సిబుల్గా దేశభక్తితోటి ఉంటారు కామన్గా సో దానివల్ల తర్వాత మరి లైఫ్ ఏంటండి ఒకవేళ మేము రిటర్న్ వచ్చేస్తే నెక్స్ట్ లైఫ్ ఏంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆగిపోయినట్లే లెక్క మరి నెక్స్ట్ వేటిలో ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిఆర్పిఎఫ్కి సంబంధించి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన దానితోటి ఇది ఈక్వల్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి డిగ్రీలు చేయాలనుకున్న ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్న ఏ రకంగా కూడా ఈ సర్టిఫికెట్ యూజ్ఫుల్ అవుతుంది ఫర్దర్ స్టడీస్కి యూజ్ అవుతుంది అలాగే ఎన్సీసీ స్టూడెంట్స్కి మనం మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది మ్యాక్సిమం చాలా సందర్భాల్లో వాళ్ళకి రిజర్వేషన్ కామన్గా ఉంటుంది అంటే అంత సోషల్గా వీళ్ళు ఉన్నందుకు ఆ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులకి బి సర్టిఫికెట్ కానీ సి సర్టిఫికేట్ కానీ ఇట్లా ఉంటుంది వాళ్ళకే అంత ఉన్నప్పుడు ఈ రిక్రూట్మెంట్కి వెళ్ళిన ఫోర్ ఇయర్స్ దేశం కోసం సర్వీస్ చేసిన వ్యక్తులకి ఫెసిలిటీస్ ఉండవని ఎలా అనుకుంటారు వీళ్ళకి బిజినెస్లు చేయాలంటే అనుకుంటే పారిశ్రామికంగా ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటే బ్యాంక్ లోన్స్కి వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది అలాగే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది ట్వెల్త్ క్లాస్ పాస్ అయినట్లే లెక్క వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి రెస్పాన్సిబుల్గా గుడ్ సిటిజన్స్గా బతకడానికి ఒక అవకాశం ఉంటుంది తెచ్చుకునే లెవెన్ ల్యాక్స్ ట్వల్వ్ ల్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పూర్తిగా వీళ్ళు ఏమన్నా ఓన్గా ఏమైనా చేయడానికి కూడా అవకాశం ఉంది అంటే చాలా చిన్న ఏజ్లోనే కొంత అమౌంట్ గ్యాదర్ చేసుకోవడానికి డిసిప్లినరీగా పెరగడానికి అవకాశం ఉన్న సందర్భం మిగతా ఇప్పుడు దాకా కంటిన్యూ అయింది కదండి మరి ఇప్పుడు ఎందుకు అంత నెసెసిటీ వచ్చింది అని నిజంగా మనం చూస్తే ట్వంటీ ట్వంటీలో మనకి కోవిడ్ క కరోనా సి సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఇంట్లోనే తల్లిదండ్రులు కనీసం తిండికి అరేంజ్ చేసుకోలేక కష్టపడుతున్న సందర్భాల్లో ఒక దేశాన్ని లీడ్ చేయడానికి వచ్చేటప్పుడు కొన్ని వేస్ట్కి సంబంధించి చాలా ఇన్కమ్ తగ్గిపోయి వేస్టేజ్ చాలా కవర్ చేసుకోవాల్సిన సందర్భాలు వచ్చినాయి ఇది వేస్టేజా దేశాన్ని కాపాడడం వేస్టేజ్ అంటే కాదు మీరు లేకుండానో రైతులు లేకుండానో దేశం ముందుకు వెళ్ళదు కానీ ఈ వేస్ట్ అనే మాట కంటే కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ కల్చర్స్ ఎలా ఉన్నాయి బయట దే ఒక ఎందుకు ఈ సాయుధ దళాలు ఎందుకు దేశాన్ని రక్షించడం కోసం ప్రొటెక్టివ్గా ఉంచడం కోసం జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన మనం గెలవం ఈ రోజున టెక్నాలజీని కూడా యూస్ చేసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి దానికి పర్ఫెక్ట్ పర్సన్స్ అనుకుంటే వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు అంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే ఎక్కువ ఫెసిలిటీ ఉంది ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉంటుంది సో మ్యాన్ప్లేట్ చేయడం కుదరదు నెక్స్ట్ వీటికి సంబంధించి ఈ రోజున మనం ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన ఇన్సిడెంటే చూసుకుంటే అంత చిన్న దేశం అయినా కూడా వాళ్ళ దగ్గర ప్రాపర్ తోటి హానెస్టీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండడం వల్ల తక్కువ మందితో ఒక పెద్ద దేశంతో వాళ్ళు పోరాడుతున్నారు స్టిల్ వాళ్ళు ఓడి ఓడిపోతారా గెలుస్తారా పక్కన పెడితే ఇంతకాలం ఒక పెద్ద కంట్రీని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఆపగలిగారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ సో ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళే మన రోజున మన దేశానికి కూడా అవసరం మంచి మార్పులు ఉంటే స్వాగతించటం చాలా అవసరం అండి ఎందుకంటే మీరు ధ్వంసం చేసినవి అవి పొలిటికల్గా జరిగినవి ఇంకొకటి అంటే అది అందరికీ తెలుస్తున్న ఇన్సిడెంటే కోపంలో కొన్ని సందర్భాల్లో జరుగుతాయి కానీ ఇంత ట్రైన్స్ తగలబెట్టేసే అంత మనుషుల దీని మీదకి వెళ్ళిపోయే అంత జరుగుతాయా అంటే కొంచెం ఆలోచించాలి ఒక ఒక గవర్నమెంట్ ఒక పథకం తీసుకొస్తే ప్రతిపక్షం ఎప్పుడూ అపోజిషన్ చేస్తూ ఉంటారు అవి ఎలా ఉండాలంటే ఒక సిట్టింగ్ పెట్టుకొని ఒక అందరు ప్రజల మెయిన్ దీనికి సంబంధించిన మేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసేలాగా దీనివల్ల ఇంత మంచి ఉంది ఇంత ఇది ఉంది అని ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చి ఉండుంటే ఈరోజు ఇంత విద్వాంసం జరిగేది కాదు షార్ట్ టైంలో వెంటనే రాగానే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంటే వీళ్ళు టూ ఇయర్స్ లైఫ్ స్పాయిల్ అయ్యింది కాబట్టి ఈ స్టూడెంట్స్ బాధ వీళ్ళకు ఉంటుంది స్టూడెంట్స్ మీరు మీరంతా కూడా పొద్దుట దేశానికి సరిహద్దుల్లో కాపాడాల్సిన వ్యక్తులు దేశం లోపల సొమ్ముని నాశనం చేస్తే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకంటే విద్వాంసం ద్వారానే మీ యొక్క భావాలు కానీ మీ ఫీలింగ్స్ కానీ మీ డిమాండ్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి మీరు రెవల్యూటివ్గా తీసుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దిగొచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇస్తుంది కూడా సో ఈ రోజున కొత్తగా దీంట్లో ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన దీనికి సుప్రీ మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి దీన్ని ట్వంటీ త్రీ ఇయర్స్ చేస్తున్నాము అంటే ఈ టూ ఇయర్స్ వేస్ట్ అయిన బాధపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ లిమిట్ని ట్వంటీ త్రీ చేశారు సో వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని క్వాలిఫైడ్గా డిగ్నిటీ పర్సన్స్గా మన దేశానికి సంబంధించిన సొమ్ము అంటే మన ఇంట్లో సొమ్ము నాశనం అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే ఎందుకంటే మీరు మామూలు సిటిజన్స్ కంటే స్పెషల్స్ ఆ స్పెషల్ వ్యక్తులు విద్వాంసాలు చేస్తే అట్లాగా సో మీకు ఇన్ని ఇన్ని రెగ్యులర్గా ఇంత ప్లస్ ఉంది దేశానికి ఈ రోజున మీకు లాస్ అవ్వచ్చు కానీ రేపటి రోజున ఈ పథకం వల్ల మంచి ఉంటే కనుక నెక్స్ట్ జనరేషన్కి ఇది ఇబ్బందికరంగా అవ్వదు మీరు టూ ఇయర్స్ నుంచి కష్టపడ్డారు టైం వేస్ట్ అయింది కాబట్టి మీకు ఇంత కష్టంగా అనిపించింది నిజంగా మీకు రిక్రూట్మెంట్ జరిగిపోయి ఉండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాగా అనుంటే బాగుండేది ఇది ఇక్కడే ఎఫెక్ట్ అయ్యేసరికి టూ ఇయర్స్ నుంచి రిక్రూట్మెంట్స్ లేకపోవడం వల్ల మీ అందరి లైఫ్ స్పాయిల్ అయిందని మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దాన్ని రక్షణ శాఖ కంటిన్యూ చేయడం జరిగింది దేశానికి సంబంధించి మంచి స్కీమ్స్ ఏవొచ్చినా వచ్చినా కానీ ఇది పొలిటికల్గా పక్కన పెట్టి ఎందుకంటే అపోజిషన్ లేకుండా మంచి పథకాలు ఎప్పుడు ఉండవు లేకపోతే మా మోనోపలి అయిపోద్ది అపోజిషన్ రేజ్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫైడ్ పాయింట్స్ వాటికి వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా రీజనబుల్గా ఉంది కాకపోతే ఇక్కడ సఫర్ అవుతున్న వ్యక్తులు ఈ టూ ఇయర్స్ నుంచి రిక్రూట్మెంట్స్ లేని వ్యక్తులు వీళ్ళకి ఇంకొక టూ ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో దీన్ని మళ్ళీ పాత పద్ధతిలోనే తీసుకొస్తారని నేనైతే అనుకోవట్లేదు కానీ ఈ స్కీము మీకు నచ్చే విధంగా మాక్సిమం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కంటిన్యూ అవుతారు లేదా ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా శాంతియుతంగా మీ ఒపీనియన్స్ తెలియజేస్తే బాగుంటుంది తప్ప ప్రజా ప్రజలకి ఆటంకాలు కలిగిస్తూ అంటే మీరు దేశానికి బాగా ఉపయోగపడాల్సిన వ్యక్తులు మీరే ఎలా చేస్తే ఆర్డినరీ పర్సన్స్ పొలిటికల్ ర్యాలీస్కి వెళ్ళే వ్యక్తులు వాళ్ళకి అసలు తెలియదు ఎవరో ఏం చెప్తుంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది సో రేపు పొద్దుంటే మీరు దేశాన్ని రక్షించాలి అంటే దేశం లోపల కూడా మీరు రెస్పాన్సిబుల్ వ్యక్తులుగా ఉండాలి వీళ్ళకి సంబంధించి ఇంకొక డౌట్ కూడా అపోహ కూడా ఉంది ఏంటంటే ఈ ఫోర్ ఇయర్సే ఉంటారు దేశ రక్షణకు సంబంధించినవి అని బయటికి చెప్పేస్తారు ఎప్పుడైనా రిటైర్ అవ్వాల్సిందే రిటైర్ అయిన వ్యక్తులు ఏమైనా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పేస్తున్నారా ఉగ్రవాదులతో కలిసిపోతున్నారా వన్స్ ఒకసారి అందులోకి ఎంటర్ అయినాక వాళ్ళు సూపర్ సిటిజన్స్ కిందే లెక్క చిన్న ఎన్సీసీలో నేర్చుకొని వచ్చిన వాళ్ళే మంచి సిటిజన్స్గా రెస్పాన్సిబుల్గా ఎన్నింటికి లెగాలి ఎన్నింటికి ఉండాలి ఎంత సిటిజన్స్గా ఉండాలని మ్యాక్సిమమ్ ఉంటారని నేను గ్యారంటీగా చెప్పగలను అంత డిసిప్లినరీ ఎన్సీసీలో నేర్చుకున్న వ్యక్తులు ఆర్మీ ట్రైనింగ్ అయిన లాంటి వాళ్ళు ఎంత సూపర్గా ఉంటారు సో ఈ షార్ట్ టైంలో ఇన్సిడెంట్లో మనకు ఆల్రెడీ కొంతమంది సోదరులను కూడా మనం కోల్పోయాము సో ఇవన్నీ కూడా ఎమోషన్స్గా జరిగిన ఇన్సిడెంట్లు ఎందుకంటే మీకు తెలియక ప్రోవోక్ చేసే సందర్భాల్లో ఆ ప్రోవోక్లో ఏవో ఒకటి జరిగిపోతుంటే వాటిని కంట్రోల్ చేయడానికి పోలీసులకి తప్పని సందర్భాల్లో జరిగిన ఇవన్నీ కూడా ఇన్సిడెంటల్ ఇన్సిడెంటల్గా జరిగిపోయినాయి సో వీటిని అన్నింటిని మీరు ఎక్స్క్యూజ్ చేసుకుంటూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా రెస్పాన్సిబుల్ ఆర్మీ పర్సన్స్గా మమ్మల్ని అందరినీ రక్షిస్తూ దేశాన్ని రక్షిస్తారని కోరుకుంటున్నాను